హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు సోమవారం సోమవారం పొద్దున్నే నేను ఐదింటికల్లా దీపం పెట్టుకుంటాను కదండి ప్రతిరోజు కూడా పొద్దున్నే లేచి దీపం అనేది పెట్టుకుంటాను ఈరోజు సోమవారం ఆ పరమేశ్వరునికి ఆ మహాశివుడైనటువంటి ఆ పరమేశ్వరునికి నేను ఈ విధంగా పూజ చేసుకున్నానండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని పఠిస్తూ హరహర మహాదేవ్ శంభో శంకర అన్న మంత్రాన్ని పఠిస్తూ ఈరోజు సోమవారం నేను పూజ అండి పూజా మందిరాన్ని అంతటిని కూడా ఈ విధంగా అలంకరించుకొని పాలు పండు నైవేద్యంగా పెట్టుకున్నాను రోజు కూడా చాలామంది అడుగుతున్నారు అక్క పొద్దున్నే పూజ చేసుకుంటే మంచిదా అని అవునమ్మా చాలా మంచిది చాలామంది కామెంట్స్లో నాకు పెట్టారండి అందుకే ఈరోజు వీడియో చేస్తూ మీ అందరితో మాట్లాడదాము అనుకున్నాను ఎందుకంటే పొద్దున్నే మనం తెల్లవారుజాము చేసే పూజ చాలా పవిత్రమైనదండి ఎందుకంటే మన హృదయం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది పొద్దున్నే లేచి కాలకృత్యాలు చూసుకొని మనం ఇల్లంతా శుభ్రపరచుకొని మందిరంలో నిన్న పెట్టిన పువ్వులన్నిటిని తీసివేసి మళ్ళీ మనం పూ మనమంతా కూడా పూజా మందిరాన్ని నీట్గా ఇలా క్లీన్ చేసుకొని ఫోటోలన్నిటినీ చక్కగా మనం చామ ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతో ఈ విధంగా అలంకరించుకొని పూజ అనేది చేసుకోండి జామున చేసే పూజ ఎందుకంటే మనం ఏ కోరిక కోరినా కూడా తీరుతుందంటండి మనము తెల్లవారుజామున ఐదింటికి లేకపోతే మూడున్నర నాలుగుకి ముహూర్తాన్ని పెట్టే దీపం చాలా చాలా మంచిదండి ఇంటిలో ఎందుకంటే భూమి నుండి దివికి భూమి దిగి వస్తారు అంటారండి దేవతలు అందుకనే మనం ఏ కోరిక కోరినా కూడా తెల్లవారుజామున పూజ చేసుకున్నప్పుడు తీరుతుందంటారు మనము ఏ కోరికైనా మంచి అనేది కోరుకోవాలండి ఆ కోరిక ఏదైనా సరే చదువుల విషయంలో పిల్లల చదువుల విషయంలో ఆరోగ్య విషయంలోనూ మంచి ఉద్యోగమైన సంతానమైన ఏది మీ ఇంటి సొంత ఇంటి కళ ఏదైనా సరే నెరవేరాలి అన్నా తెల్లవారుజామున చేసే పూజ చాలా చాలా పరమ పవిత్రమైనది ప్రతి ఒక్కరూ కూడా పొద్దున్నే లేచి ఐదింటికల్లా దీపం అనేది ఇంటిలో వెలిగిస్తేనండి మీరు ఏ మీ ఇంటికి అసలు ఎటువంటి నరదిష్టి గ్రహ బీడలు కూడా ఉండవన్నమాట ఇల్లు ప్రశాంతంగా ఉండటమే కాదండి ఆ రోజంతా విజయంతో ఉంటారు మనం చేసిన పనుల్లో ఆటంకాలు అనేవి ఉండవన్నమాట అందుకే పొద్దున్నే పెట్టే దీపం చాలా పరమ పవిత్రమైనది ప్రతి ఒక్కరూ కూడా చాలామంది పొద్దున్నే లెగవ లెగవరండి ఎండబడి పెడుతూ ఉంటారు ఏడింటికి తొమ్మిదింటికి పదింటికి ఎప్పుడు కూడా సూర్యుడు ఉదయించక ముందే మనం దీపం పెట్టుకోవాలన్నమాట లక్ష్మీదేవిని ఇంటిలోకి ఆహ్వానించాలి అందుకనే ప్రతి ఒక్కరూ కూడా పొద్దున్నే పూజ పూజ చేసుకొని చాలామంది అడుగుతున్నారు పొద్దున్నే పూజ చేసుకుంటే చాలా మంచిదమ్మా చిన్న దీపం పెట్టి ధూపం పెట్టి నైవేద్యం పెట్టి ఆ దేవుణ్ణి మనసారా వేడుకుంటే ఏ కోరికైనా కూడా తీరుతుందనమాట అమ్మ నా పిల్లలు బాగా చదువుకోవాలి పిల్లలు ముందంజలో ఉండాలి ఆరోగ్య విషయంలో బాగుండాలి అందరు ఇంటిలో ఆరోగ్యంగా ఉండాలి ఏ పనులైనా బయటికి వెళ్ళినప్పుడు సకాలంలో పూర్తి అవ్వాలి అని చాలామందికి ఎన్నో సమస్యలు ఉంటాయండి ఇంటింటికి ఒక సమస్య అనేది ఉంటుంది అలాంటి వాళ్ళు పొద్దున్నే చక్కగా దీపం పెట్టుకొని ఇలా అమ్మవారికి దూపం వేసుకొని పాలు పండు ఏదైనా సరే నైవేద్యంగా పెట్టుకొని మీలో ఉన్న కోరిక చెప్పుకొని ప్రతిరోజు కూడా ఉదయం దీపారాధన అనేది చేసుకుంటానండి మనకి అనుకున్నవి తీరుతాయి అన్నమాట నేనైతే పొద్దున్నే ఇవ్వాలా నా పూజ పొద్దున్నే ఐదింటి కల్లా దీపం అనేది పెట్టేసుకుంటాను ఎందుకంటే తెల్లవారుజాము చేసే నాకు అలవాటు అయిపోయిందండి ఒక కార్తీక మాసం అనే కాదు ప్రతిరోజు కూడా పొద్దున్నే ఐదింటి కల్లా దీపం అనేది నేను పెట్టుకోవాల్సిందే ఇలా పెట్టుకొని పాలు నైవేద్యంగా పండైన ఏదైనా పెట్టుకొని పువ్వులతో అలంకరించుకొని పూజ చేసుకోండి అండి చాలా మంచిది అందుకే చాలామంది కామెంట్స్లు అక్క పొద్దున్నే ఎన్నింటికి పెట్టుకోవాలి పొద్దున్నే పెట్టుకుంటే మంచిది అని అడిగారని ఈరోజు నేను చెప్తున్నానండి చాలా చాలా మంచిది సాధ్యమైనంత వరకు ఐదింటికల్లా దీపం పెట్టుకునేయండి పొద్దున్నే లేసి స్నానం చేసి చక్కగా మనసు కూడా ప్రశాంతంగా ఉంటుందండి ఒక మనకి సౌండ్ కూడా ఉండదు అనమాట వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాంటప్పుడు దీపం పెట్టుకుంటే దేవతలకు కూడా చాలా ఇష్టం అట ఎందుకంటే భూమి నుండి దీవికి దిగి వస్తారంటండి ప్రదర్శకాలంలో పెట్టుకునే పూజ అర్ధరాత్రి కూడా చాలా మంచిది అనమాట ఎందుకంటే పొద్దున్నే మూడున్నర నాలుగు కల దీపం పెట్టుకోవాలంటే దేవతలు అంటే దిగి వస్తే మనం పెట్టుకుంటే అంట మనం ఏ కోరిక కోరుకున్నా కూడా దీవిస్తారంటండి అంత మంచిదంట అందుకని ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు వీడియో అనేది నేను పొద్దున్నే దీపం పెట్టుకుంటా మీకు మంచి రెండు మాటలు చెబుదామని ఈరోజు నేను చెప్తున్నాను అనమాట నేనైతే ఈ విధంగా పూర్తి చేసుకున్నానండి ప్రతి ఒక్కరు వరకు ప్రతి ఒక్కరు కూడా సాధ్యమైనంత వరకు పొద్దున్నే దీపం పెట్టుకునేటట్టు ట్రై చేయండి ఎందుకంటే చాలా మంచిదండి మీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది చక్కగా నుదిరిన కుంకుమ బొట్టు పెట్టుకొని ఇల్లంతా తిరుగుతూ ఉంటే లక్ష్మీదేవి తిరిగినట్టే ఉంటుందండి అందుకనే ఈరోజు మీ అందరి కోసం ఈ చిన్న వీడియో అండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్ లైకాన్ని క్లిక్ చేయండి నేను ఈ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందనమాట వస్తుందనమాటం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ శాంతయ్య పద్మార్కం గజానన అగజామున పద్మాం గజాన మహాదేషం అనేకదంతం భక్తదంతముస్ ఓం శివాయ నమస్తే వాయు హరహర మహాదేవశంకర ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కలవాడ అనాథరక్షక గోవింద గోవింద వడ్డీకాసులవాడ అనాథరక్షక గోవింద గోవింద ఓం నమో వీర వెంకట సత్యనారాయణ నమ ఓం నమో విఘ్నేశ్వరాయ నమ ఓం లక్ష్మీయ నమ ఓం క్షీరసాగర క్షీరసాగరపుత్రే నమ ఓం నమో వీర వెంకట సత్యనారాయణ నమ ओम साई श्री साई जय जय साई ओम श्री दत्तात्रत्र नम ओं त्र्यंबकेराय नम काशी काशीईराय नमः ओम काशी नम नमः हरे राम हरे कृष्ण 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 हरे हरे समस्तदेवल कर्पूरनीराजन समर्पया हर हर महादेव शुभचिताल ओम नमो नारायणा ओम नमो ఓం నమో నారాయణ అని రెండు చేతులతో కళ్ళ కద్దుకొని మనం కూడా అద్దుకుంటే చాలా చాలా మంచిదండి పొద్దున్నే ఇంటిలో ధూపం వేయటం కూడా చాలా మంచిది ఇంట్లో ఎలాంటి ఎలాంటి ఉన్నా కూడా బయటికి వెళ్ళిపోతాయండి ఒక మాట గుర్తుంచుకోండి పొద్దున్నే మనం ఎప్పుడూ కూడా ఉదయాన్నే మనము ఇంటి ఇల్లంతా ఊడ్చు ఊడ్చకుండా మెయిన్ డోర్ అనేది తీయకూడదండి ఎప్పుడూ కూడా సాయంత్రం దొడ్డి దొడ్డి తలుపు అనేది బయట తీయాలి అప్పుడు దేవత బయటికి వెళ్ళిపోతుంది తరువాత మనం ఇల్లు ఊడ్చుకొని ముందు మెయిన్ డోర్ అనేది తీస్తే లక్ష్మీదేవి ఇంటిలోకి వస్తుంది అనమాట ఎప్పుడైనా చాలా మంది నిద్రలు వేస్తూనే మెయిన్ డోర్ ఓపెన్ చేస్తారండి ఇంటిలో పాసికసు అనేది ఊడ్చిన తర్వాతే మెయిన్ డోర్ అనేది ఓపెన్ చేయాలి నిద్ర లేక దొడ్డిదారి తలుపు అనేది ఉంటుంది కదండి మనకి బాల్కనీ ఆ తలుపు తీస్తే దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోతుంది అనమాట తర్వాత మెయిన్ డోర్ ఓపెన్ చేసుకుంటే లక్ష్మీదేవి ఇంటిలోకి వస్తుంది గుర్తుంచుకోండి చాలామంది కొన్ని కొన్ని అనమాట ఈ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి ఈ లైక్ అనేది నాకు చాలా అమూల్యమైనది అనమాట చూసారు కదండి పొద్దున్నే నాలుగు మంచి మాటలు మీతో చెప్పాలనిపించింది ఈ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేయండి మళ్ళీ ఇంకో వీడియోతో మేము వండుకుంటాను ప్రతిరోజు కూడా నేను పెట్టుకునే పూజ కంపల్సరీగా వీడియో పెడతానండి ప్రతి ఒక్కరు కూడా చూడండి అంటే నేను మా ఇంట్లో నేను ఎలా పూజ చేసుకుంటాను ఈ ఎన్నింటికి లేస్తాను నేను పూజ ఎలా చేసుకుంటాను ఏ రోజు ఏ దే దేవుని ఎలా అలంకరిస్తానో మీ అందరిని మీ అందరికీ కూడా నేను చూపిస్తాను చూపించాలని నా ప్రయత్నం అనమాట ప్రతి ఒక్కరు కూడా కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు